हाई अंडी, वेलकम बैक टू अवर् चैनल हनी साई किचन एंड ब्लॉग्स। सो ईरोज रेसीपी वे वंकाय बज्जी अंडी, नेल्लूर स्पेशल वंकाय बज्जी। सो वंकाय पप्पु अनि कूडा अंटारन्नमाट। सो मनं ई वंकाय बज्जी की कावाल्सिन इंग्रीडियंट्स एंटो चूसेद्दामु। सो नेनु ओक बौल लोकि कोद्दिगा पेसरपप्पु तीसुकुन्नानंडि। सो पेसरपप्पु कु बदुलु कंदिपप्पु कूडा तीसुकोवच्चु। ఇంకా కొద్దిగా నిమ్మకాయ సజ్జంత చింతపండుని వాటర్లో వేసి నానబెట్టుకున్నాను। కొన్ని వంకాయలు తీసుకున్నానండి, ఇంకా కొన్ని పచ్చిమిర్చి తీసుకున్నాను। కారాన్ని బట్టి తీసుకోండి మీరు పచ్చిమిర్చి। ఒక మూడు టొమాటోలు తీసుకున్నానండి। సో నిమ్మకాయ చింతపండు అనేది పులుపుని బట్టి తీసుకోండి, పులుపు ఎక్కువగా ఉంటే చింతపండు కొంచెమే తీసుకోండి। అట్లా వాటర్లో వేసి నానబెట్టుకోవాలన్నమాట। ఈ పెసరపప్పుని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకొని మనం ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకుందామండి। సో ఈ పెసరపప్పు కొన్ని వాటర్ పోసుకొని పెసరపప్పులోకి స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక పొంగు వచ్చేదాకా ఉడికించుకోవాలండి। ఇప్పుడు మనం వంకాయలు ముందుగా కోసి పెట్టుకొని ఉప్పు టిన్లో వేసి పెట్టుకోవాలండి। సో లేదంటే కర్న వచ్చేస్తుంది అన్నమాట, అందుకని వంకాయల్ని ఉప్పు నీళ్ళల్లో కోసి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి యాడ్ చేసుకుందాం అన్నమాట। నేను చిన్న చిన్న వంకాయలు తీసుకున్నాను కదా, అందుకని రెండు ముక్కలుగానే కోసుకున్నానండి। మీరు కొంచెం పెద్ద సైజు వంకాయలు తీసుకుంటే కొంచెం ఒక నాలుగు ముక్కలుగా చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోండి అన్నమాట। సో తొందరగా ఉడుకుతాయి అన్నమాట చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటే। ఇలా కోసేసుకొని ఇంకా మనం టమాటో పచ్చిమిర్చి ఉన్నాయి కదా, సో అవి కూడా కోసేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి। సో ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత యాడ్ చేసుకొని కలబెట్టేసుకొని మూత పెట్టి మంటని ఒక మీడియం ఫ్లేమ్లో ఉంచేసి 5 to 10 minutes ఉడికించుకోవాలి। పెసరపప్పు కొంచెం తొందరగానే ఉడుకుతుందండి, లేదు కుక్కర్లో పెట్టుకోవాలి అనుకుంటే పెసరపప్పుని కడిగి 2 times కడుక్కొని వాటర్ పోసుకొని అందులోకి ఇంకా వంకాయలు టమాటోలు పచ్చిమిర్చి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని ఒక్క వీజులు వచ్చే వరకు ఉడికించుకోండి। సో అలా ఉడికించుకున్న పెసరపప్పుని తాలింపు పెట్టేసుకోండి, సరిపోతుందన్నమాట। ఇప్పుడు మనం విడిగా ఉడికించుకుంటున్నాం కాబట్టి ఇందులోకి 1/2 tablespoon పసుపు వేశాను, ఇంకా 1 tablespoon సాల్ట్ వేశానండి। పెసరపప్పుకి ముందుగానే సాల్ట్ వేస్తే ఉడకడానికి లేట్ అవుతుంది। 75% పెసరపప్పు ఉడికిన తర్వాత సాల్ట్ వేసామనుకోండి, సో ఉడికిపోతుందన్నమాట। ఇప్పుడు మనం పసుపు సాల్ట్ వేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 minutes మీడియం ఫ్లేమ్ మీద ఉడికించుకోవాలి। సో చూసారా ఎంత చక్కగా మనకి పెసరపప్పు అనేది ఉడికిపోయింది। ఈ ఉడికిపోయిన ఈ వంకాయ అన్నీ వేసాం కదా, ఈ పెసరపప్పులో ఎక్స్ట్రా ఉన్న వాటర్ని మనం ఒక గిన్నెలోకి వంచేసుకోవాలండి। మనకి మ్యాష్ చేసుకోవడానికి ఈజీగా బాగుంటుందన్నమాట, వాటర్ ఉంటే కొంచెం మ్యాష్ చేసుకోవడం లేట్ అవుతుంది కాబట్టి ఇట్లా మనం ఎక్స్ట్రా ఉన్న ఈ వాటర్ని అంతా కూడా ఒక గిన్నెలోకి వంపేసుకొని పప్పు గుత్త తీసుకొని పప్పు గుత్తటి మంచిగా మ్యాష్ చేసుకోవాలి। ఈ వంకాయ ముక్కలంతా కూడా మనకి మ్యాష్ అయిపోవాలన్నమాట, సో అప్పుడే మనకి వంకాయ బజ్జీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది। సో ఇలా అంతా కూడా మ్యాష్ చేసేసుకొని చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మెత్తగా అయిపోవాలి। పప్పు ఇంకా వంకాయ ముక్కలు టమాటో అంతా కూడా చక్కగా మెత్తగా మ్యాష్ చేసుకొని ముందుగా మనము ఈ తీసి పెట్టుకున్నాం కదా ఎక్స్ట్రా వాటర్ని అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట। సో అందులోకి యాడ్ చేసుకొని ఈ పప్పు గుత్తిని కూడా పక్కన పెట్టేసుకోవాలి। ఇలా మ్యాష్ చేసుకున్న ఈ పప్పు ఉంది కదా, ఇందులోకి మనం తాలింపు పెట్టేసుకుందామండి। సో కడాయి పెట్టుకొని కడాయి వేడైన తర్వాత 1.5-2 tablespoons ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి పోపు దినుసులన్నీ వేసేసుకుందామండి। సో 1 tablespoon శనగపప్పు ఇంకా 1 tablespoon ఆవాలు 1 tablespoon జీలకర్ర వేశాను, ఇంకా చిన్నపాయలు కచ్చాపచ్చగా దంచి వేశానండి, ఒక 2 ఎండుమిర్చి తుంచి వేశాను, ఇందులోకి ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేశానండి। సో ఈ పోపు దినుసులు అంతా కూడా మనకి వేవాలి, మంటను మీడియం ఫ్లేమ్ ఉంచుకొని మనం ఈ పోపు దినుసులు పోపు అంతా వేగనిద్దామండి। సో ఈ పోపు వేగిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదా వంకాయ బజ్జీ, అందులోకి యాడ్ చేసుకోవాలన్నమాట। సో ఇలా వంకాయ బజ్జీలోకి యాడ్ చేసేసుకుందాము। సో ఇలా యాడ్ చేసుకున్న ఈ వంకాయ బజ్జీని స్టవ్ మీద పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని మనం చింతపండుని నానబెట్టుకున్నాం కదా, సో ఇందులోకి చింతపండు పులుసు అనేది యాడ్ చేసుకుందామండి। చింతపండు పులుసు చిక్కగా కొంచెం అంటే ఎక్కువగా ఉండకూడదు, ఎందుకంటే వంకాయ బజ్జీ అనేది పలచగా ఉంటే మనకి టేస్ట్గా బాగుండదండి, టేస్ట్ బాగుండదండి, మనకి తిక్కుగా ఉంటేనే వంకాయ బజ్జీ చాలా బాగుంటుంది। సో ఇలా మనం చింతపండు అంతా కూడా సూప్లా చేసుకొని చెయ్యడం పెట్టుకొని ఇలాగా
ఇందులోకి యాడ్ చేసుకుందాము. సో ఇందులోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా కలుపుకొని మంటని మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుందామండి. చింతపండు పులుసు పోసాం కదా, ఒక 5 నిమిషాలు ఉడికితేనే బాగుంటుందన్నమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు కారం మనం రుచికి సరిపడా వేసుకుందాము. నేను ఉడికేటప్పుడు ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేశాను కదా, సో ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసి 1 టేబుల్ స్పూన్ కారం వేసానండి. పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. సో ఇప్పుడు ఉప్పు కారం వేసుకొని అంతా కూడా కలుపుకున్నాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద మనం ఈ వంకాయ బజ్జీని ఉడికించుకుందామండి. సో ఇలా ఉడికిన ఈ వంకాయ బజ్జీ, సో ఇలా వంకాయ బజ్జీ ఉడికిన తర్వాత మా ఇంటి దగ్గర కుక్క ఉందండి, మధ్య మధ్యలో అది అరుస్తూ ఉంది, సారీ అండి డిస్టర్బెన్స్గా ఉంటేను. సో ఇప్పుడు ఈ వంకాయ బజ్జీ మొత్తం అంతా కూడా ఉడికిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకోవాలండి. సో ఇలా కొత్తిమీర సన్నగా తరిగి వేసుకొని ఒక్క 2 మినిట్స్ ఉడికించుకున్నారంటే మనకి వంకాయ బజ్జీ లేదా వంకాయ పప్పు రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి. గిన్నెలోకి తీసుకొని సర్వ్ చేసుకొని వేడివేడి అన్నంలో లేదా చపాతీలోకి తిన్నారంటే చాలా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.